ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలో వాడవాడల గులాబీ జెండాలు రెపరెపలాడాయి. పట్టణంలోని 21, 3, 31, 9, 7 వార్డులలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పార్టీ జెండాలను ఎగరవేసి స్వీట్లు పంపిణీ చేసి పార్టీ ఆవిర్భావ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్దపల్లి పట్టణంలోని వాడవాడల గులాబీ జెండాలను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పెద్దపల్లి పట్టణంలోని 21వ వార్డులో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో టీఆర్ఎస్ పార్టీ 21వ వార్డ్ ఇన్ఛార్జ్ ముర్సు సాంబిరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముర్సు సాంబిరెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఫహీం, టీఆర్ఎస్ నాయకులు గురువారెడ్డి, భాస్కర్ రెడ్డి, ఊట్ల దేశకులు వై శ్రీనివాస్, ఇత్తేఖార్ అహ్మద్, హిమామ్ అలీ, ఈ శ్రీనివాస్, నోవా సోమిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ మన కార్యకర్తలకి మేడం గారు సమావేశాల కోసం హైదరాబాద్ వెళ్ళడం ఆ సందర్భంగా ఇవాళ 21వ తెలంగాణ పార్టీ వారితో దీపోత్సవం సందర్భంగా 21వ వార్డులో జెండా టీఆర్ఎస్ జెండా మున్సిపల్ మన తెలంగాణ జిల్లాలో ఆదర్శంగా మున్సిపల్గా తీర్చిదిద్దుతారని మా మమతా రెడ్డి గారు ఆశిస్తున్నాము. అదేవిధంగా 21వ వార్డులో పెద్దపల్లిలోనే ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దుతున్నారు. ఆ కార్యక్రమంలో ఈరోజు కూడా హైదరాబాద్ సమావేశాలు అలాగే 3వ వార్డులో కౌన్సిలర్ లైషటి భిక్షపతి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాల కోసం టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సీఎం కేసీఆర్కు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి నిర్లక్ష్యానికి గురవుతుంది నిధులు నీళ్లు నియామకాల విషయంలో అని కేసీఆర్ గారు రాజీనామా చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో పార్టీని స్థాపించడం జరిగింది. ఏదైతే నిధులు నియామకాలు నీళ్లు ఏదైతే తన పార్టీ ఎజెండాగా పెట్టుకొని ఏదైతే చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఈరోజు వాటికి రూపకల్పన చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం అంతా రుణపడి ఉంది. ఏదైతే నిధులు ఈరోజు తెలంగాణకి మన నిధులు మనకే కేటాయించుకునేలా మరియు నీళ్ళైతే ఏదైతే ఉన్నాయో అనేక ప్రాజెక్టులు తెలంగాణ రైతుల కోసం కాళేశ్వరం కానీ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ప్రపంచానికి అందరికీ మార్గదర్శకంగా నిలిచే స్థాయిలో ఈరోజు తెలంగాణ ప్రాజెక్టును నిలిపి అదేవిధంగా నియామకాల విషయంలో ఈ మధ్యనే చేసినటువంటి 100,000 ఉద్యోగాల నియామకాల ప్రకటన ఏదైతే ఉందో దాంట్లో అవుట్ సోర్సింగ్ 20,000 తీసాయా 80,000 పోస్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో 18,000 కానిస్టేబుల్ నియామకాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి గ్రూప్ 1 పోస్టులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 500 పైచిలకు గ్రూప్ 1 పోస్టులను నిన్న నైట్ కేసీఆర్ గారు గ్రూప్ 1 పోస్టులను ప్రకటన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియామకాల విషయంలో ఏదైతే తెలంగాణ నిరుద్యోగులకు ఈరోజు ఈ అవకాశాన్ని విరివిగా వినియోగించుకొని ఈ సహకారం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారి నిధులు నియామకాలు నీళ్ల విషయంలో నిధులైతే ఏ రకంగా సహకారం అవుతున్నాయో నీళ్ళైతే ఏ రకంగా సహకారం అవుతున్నాయో అదేవిధంగా నిరుద్యోగులు కూడా నియామకాల విషయంలో కూడా కష్టపడి సాధించి వాళ్ళ ఉద్యోగాలను వాళ్ళ జీవితాలను కాపాడుకొని తెలంగాణ విద్యార్థులు తెలంగాణ నిరుద్యోగులు కాదు భావి భవిష్యత్తుకు ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచేటట్టు నిలిచి ఆయన లక్ష్యం ఏదైతే ఉందో వీటిని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన లక్ష్యాలు ఏదైతే ఉందో లక్ష్యాలను తొందరగా చేరుకోవాలని అదేవిధంగా మన దాసరి మనోహరెడ్డి గారి నాయకత్వంలో పెద్దపల్లి పట్టణం మరియు పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా మనోహరెడ్డి గారి సారథ్యంలో మరొకసారి ఈ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మా మున్సిపల్ శాఖ తరఫున మా మున్సిపల్ చైర్మన్ దాసరి మమతారెడ్డి గారి పక్షాన మొత్తం మీద తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ మరొకసారి మెజారిటీతో వచ్చి ఈసారి కూడా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దిశగా ముందుకు చేయడానికి కార్యకర్తలందరూ కృషి చేసి తెలంగాణ సహకారాలు ఏవైతేనే వాటన్నింటినీ ముందుకు తీసుకోవాల్సిందే కోరుతున్నాను. అలాగే పెద్దపల్లి జెండా చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో తెరాస ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గులాబీ జెండాను ఆవిష్కరించారు, అల్పాహారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పైడ రవి తబ్రేజ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రహీముల్లా ఖాన్, సయ్యద్ సలావుద్దీన్, జాకిర్ హుస్సేన్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు చంద్రమౌళి, దినేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 21వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి 31వ వార్డు జెండా కూడలిలో ఫ్లాగ్ ఎగరేయడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. దీనికి వచ్చిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులకు, కౌన్సిలర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు. 21వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ యొక్క కార్యక్రమాన్ని టిఆర్ఎస్ కౌన్సిలర్లు మరియు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ సీనియర్ నాయకుల సహకారంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఆదేశాల దాసరి మనోహర్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఆదేశం మేరకు వాడ వాడలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఇలా 31 వార్డులు చేయడం జరిగింది. అందులో ఈ కార్యక్రమ జెండా ఆవిష్కరణ చేస్తూ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి టిఆర్ఎస్ పార్టీని వెనుక ఉండు కేసీఆర్ నాయకత్వం బలపరుస్తూ రానున్న రోజులలో కూడా ముఖ్యమంత్రి వెనుక ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ. అలాగే పెద్దపల్లి మున్సిపల్ 9వ వార్డు పరిధిలోని చీకురాయి రోడ్లో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎరుకల రమేష్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎరుకల రమేష్ టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎరుకల రమేష్ మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణ మరియు 9వ వార్డు ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రెండవసారి అధికారంలోకి రావడం జరిగిందని, మళ్ళీ టిఆర్ఎస్ పార్టీనే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కనుకయ్య, తూడూరి మల్లేశం గౌడ్, వెంకన్న, ఉస్మాన్ ఖాన్, ఎం సతీష్, షకీల్, రఫీక్, తాజ్, మొలుగూరి సుధాకర్, అనిల్, అజయ్, సోని, హన్మాన్లు, ఖలీల్, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుకు పుట్టి 21 సంవత్సరాలు అయింది ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్న పెద్దపల్లి 9వ వార్డులో సీకరారు. ఈ రోజుకి ఇది 21 సంవత్సరాలు పుట్టి టిఆర్ఎస్ పార్టీ స్థాపించి కేసీఆర్ గారికి, తెలంగాణ వచ్చిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు. కేసీఆర్ గారు చేసిన ఎన్నో పథకాలు, రైతులు కానీ, రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, మా గృహలక్ష్మి కళ్యాణలక్ష్మి కానీ, సాధిమోరా కానీ, కేసీఆర్ చేసిన మంచి మంచి పనులకు తెలంగాణ ప్రజలు మెచ్చుకొని 2 సార్లు అధికారం ఇచ్చారు. రాబోయే కాలంలోనే టిఆర్ఎస్ పార్టీది అధికారం కాబోతుంది. పార్టీ గులాబ్ జెండా చీకరారో మూలమిన ఎగరేయడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణ ప్రజలకు, వాడ ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే పెద్దపల్లి పట్టణం 7వ వార్డు పరిధిలోని ఎస్సీ కాలనీలో టిఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ అజీజ్ గులాబీ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అజీజ్ జి అమర్నాథ్ మాట్లాడుతూ కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుందన్నారు. గతంలో పెద్దపల్లి పట్టణంలో నీళ్లు దొరకడం కష్టంగా ఉండేదని, ప్రస్తుతం పుష్కలంగా నీళ్లు లభిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్లపల్లి అంజయ్య, కల్లెపల్లి ప్రవీణ్, పెరుక గణేష్, కల్లెపల్లి మల్లేశం, కల్లెపల్లి సత్యవతి, తాళ్లపల్లి అనుదీప్, కుక్క కనకరాజ్, కుక్క శ్రీను, బొంకూరి నరేందర్, పెరుక శ్రీను, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో బాగా అభివృద్ధి అయింది. రోడ్లు కానివ్వండి, చెట్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఈరోజు ఈ నెలలో ఈరోజు మా పెద్దపల్లి ప్రాంతంలో, మా పెద్దపల్లి పట్టణంలో నీళ్లు దొరకడం కష్టం ఉండే, ఈరోజు పుష్కలంగా నీళ్లు విపరీతంగా, కరెంటు ఎరలేనికి ఎల్లకి వేళల కరెంటు ఉంటుంది, వాటరు ప్రతి స్ట్రీట్లో, చెట్లు ప్రతి స్ట్రీట్లో నీళ్లు. ఇంత అభివృద్ధి చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ దాసరి మనోహర్ రెడ్డి గారికి నాయకత్వంలో మా అందరి కృతజ్ఞతలు తెలుపుతూ, తెలంగాణ పార్టీ ఆవిర్భావం జరిగి నేటికి 21 సంవత్సరాలు అయితే పూర్తి చేసుకున్న సందర్భంగా మా ప్రియతమ నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి కేసీఆర్ సార్ గారి యొక్క ఆదేశాల మేరకు, మా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు 7వ వార్డు ఎస్సీ కాలనీలో మా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి డాక్టర్ రజీ సాబ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ,
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా వందనం చేయడం జరిగింది. దీని కొరకు మా ఎస్సి అంటే మా మూడు లైన్ల ఎస్సి మా వర్గమంతా తెలంగాణ పార్టీకి ఎంతో రుణపడి ఉన్నది. కేసీఆర్ సార్ గారికి రుణపడి